మిత్రులారా, ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు. ప్రతి సంవత్సరం ఒక లోగో ఇస్తా, ఒక స్లోగన్ ఇస్తారన్నమాట. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ఈ సంవత్సరం మనం ఏ స్లోగన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది కూడా వారే చెప్తారు. యుఎన్ఓనే చెప్తుంది, మై హెర్త్ మై ఫ్యూచర్, నా భూమి నా భవిష్యత్తు. అంజనా గారు ఇప్పుడే చెప్పినారు చూడండి, నా భూమి నా భవిష్యత్తు. దాని నా భూమిని ఏం చేసుకోవాలి అనే స్లోగన్ తోటి మనం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. భూమిని కాపాడుకోవాలి, ఎందుకంటే ఈ భూమి మీద మనం ఉన్నాం కాబట్టి భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అంచేత భూమిని ఎట్లా కాపాడుకుందాం, ఏం చేద్దాము అని నేను ఏదో మాట్లాడాలి అనుకున్నాను. కానీ నిన్న ఈనాడు వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకటే చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమడిగినారంటే, మీరు రాసిన పుస్తకాల్లో లాస్ట్ బుక్ ఏంటిది అని అన్నారు. లాస్ట్ బుక్ సనాతన ధర్మం మీద రాసినాను, సనాతన ధర్మం శాస్త్రీయ దృక్పథం అనే టైటిల్తో బుక్ రాయడం జరిగింది అని అన్నాను. అంటే సనాతన ధర్మము ఏ విధంగా, అంటే సనాతన ధర్మానికి మీ పర్యావరణానికి ఏం సంబంధం అని అన్నారు. అసలు సనాతన ధర్మం పుట్టిందే పర్యావరణ పరిరక్షణ కొరకు. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రకృతి ఆరాధన మీద ఆధారపడి ఉన్నది. ప్రకృతి ఆరాధనతోనే సనాతన ధర్మం పుట్టింది. మన సనాతన ధర్మం వేరే వేదాలలో పుస్తకాలలో అట్లా ఇట్లా వచ్చింది కాదు, వేదాల కంటే పూర్వం వచ్చింది సనాతన ధర్మం. ఈ మధ్యకాలంలో కొంతమంది తమిళనాడులో అక్కడ ఇక్కడ సనాతన ధర్మం మీద విమర్శలు వచ్చినాయి. డెంగ్యూ అని మలేరియా అని దాన్ని ఎరాడికేట్ చేయాలని చెప్పి చాలా విమర్శించారు. అయితే ఆ సనాతన ధర్మం వాళ్ళకి తెలియదు. సనాతన ధర్మం ఏంటిది అంటే ప్రకృతి ఆరాధన మాత్రమే. ఎలా ప్రకృతిని ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి అనేది అప్పుడు వాళ్ళకి తెలుసో తెలియదో అనుభవం ద్వారా చెప్పిన మాట అది. ప్రకృతిని ఆరాధించడం వల్ల పర్యావరణము, అంటే ప్రకృతి సమతుల్యత వస్తుంది, పర్యావరణం కాపాడబడుతుంది, పర్యావరణ పరిరక్షణ. ఇవాళ ఐక్యరాజ్య సమితి ఇచ్చింది కూడా గంతే, నా భూమి నా భవిష్యత్తు. అంటే నీ భవిష్యత్తు ఎక్కడ వస్తుంది, భూమి మునిగిపోయినాక ఎక్కడ. ఇప్పుడు చెప్పినారు, వెంకన్న చెప్పిండు 56 డిగ్రీస్ దుబాయ్లో వచ్చింది. దుబాయ్లో వచ్చే డిగ్రీ టెంపరేచరు మన ఇక్కడ మన ఇండియాలోనే వస్తున్నది 56 డిగ్రీస్ టెంపరేచర్. 56 కాదు, 60 కూడా రావచ్చు, 66 కూడా రావచ్చు. అప్పుడు మన మనగడ ఏమున్నా చెప్పండి, మన భవిష్యత్తు ఏమున్నా చెప్పండి, అంత టెంపరేచర్ను మనం భరించగలుగుతామా, ఎటువంటి పరిస్థితులు మన ఉన్నాము, మనము ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాము, ఇంత హెవీ టెంపరేచర్ రావడానికి కారణం ఏంటిది, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం వస్తుంది అనమాట. మండు టెండలు రావడానికి కారణం ఏంటంటే, మండు టెండలు రావాలి రావడానికి కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ కారణం ఏంటి అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణం ఏంటి అంటే పరిశ్రమలు, మా వాహనాలు వెదజల్లేటువంటి వాయువులు, బయటకు పంపించేటువంటి వ్యర్థ వాయువులు, అందులో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి వెదజల్లడం వల్ల ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ ప్రభావాన్ని కలిగించి గ్లోబల్ వార్మింగ్ పెంచుతుంది. అది మిగతా ఎక్కువైపోతే కెమిస్ట్రీ అవుతుంది, ఫిజిక్స్ అవుతుంది కాబట్టి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కార్బన్ డైఆక్సైడ్ గాలిలో పెరిగిన కొద్దీ భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది. భూమి ఊడే బేటెక్కడం, భూతాపం పెరగడం గ్లోబల్ వార్మింగ్ అంటామన్నమాట. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎండలు మండిపోతాయి, అకాల వర్షాలు కురుస్తాయి, వరదలు వస్తాయి, కొన్ని చోట్ల వరదలు, కొన్ని చోట్ల కరువు కాటకాలు ఈ విధంగా ఏర్పడుతుంది అనమాట. కొత్త రోగాలు వస్తుంటాయి, చాలా అనర్థాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అందుచేత మనము కార్బన్ డైఆక్సైడ్ని ఎలా తగ్గించుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ని ఎలా తగ్గించుకోవాలి అంటే, కార్బన్ డైఆక్సైడ్ తగ్గించుకోవాలంటే మన చేతుల్లో మనం ఏం చేయగలుగుతాం, మనం ఎంతవరకు చేసుకోగలుగుతాం అనేది చేయాలి. ఇప్పుడే మిత్రులు, అటవీ శాఖ మిత్రులు చాలామంది చెప్పినారు, ప్రకృతి సమతుల్యత కావాలంటే 33% అడవులు ఉండాలి, 33% అడవులు ఉండాలి. ఒక కాలంలో మనం చిన్నప్పుడు కథలు విన్నప్పుడు, కాకులు దూరని కారడువి అని, చీమలు దూరని దూరనటువంటి చిట్టడివి అని మాటలు కూడా విన్నాం మనం. అటువంటి ఎగ్జాంపుల్స్ మనం అంటే కథలలో అట్లా వచ్చినాయి. అంటే నిజంగానే చాలా అడవులు అంత దట్టంగా ఉండేటివి ఓ కాలంలో, వేద కాలంలో కానీ పురాతన కాలంలో చాలా అడవులు
చాలా దట్టంగా ఉండేది, అడవులకి వెళ్ళి పోవడం కూడా కష్టంగా ఉండేది. అటువంటి అడవులని ఇప్పుడు అదృశ్యమైపోయినాయి, మాయమైపోయినాయి.